ఏపీలో ఉన్న పరిస్థితుల్లోనే ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ మాకు నష్టం చేసిండనో కేసేయలేదు, ఎవరో మమ్మల్ని లాజ్ చేసిండనో కేసేయలేదు. టీవీల ముందు రోజు పేపర్లు, మీ పేపర్లు ఉన్నాయి, మీ టీవీలు ఉన్నాయి, మీ మనుషులు ఉన్నారని చెప్పేసి పొద్దు నుంచి రాత్రి వరకు అక్రమ సంపాదన, అక్రమ సంపాదన, 1 లక్ష కోట్లు, 2 లక్షల కోట్లు, మీకు 2 లక్షల కోట్లు, 1 లక్ష కోట్లు అని చెప్పేసి ఏ కోర్టు చెప్పిందండి? అగటపాటి అండ్ కో కంపెనీ కూడా ఒక మంచి సర్వే రిపోర్ట్ ఇచ్చింది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదన్న అంకెలు కూడా చూపించేసింది. దాన్ని మీ అభిప్రాయం అసలు? సరే, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేస్తున్నాడు అంటుండే కానీ చంద్రబాబు నాయుడుకి లోబడి రూమ్లో పోయి వచ్చేసి మనం ఇట్లా ఉండమని చెప్పేది కాదు. ఆయనకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు లగడపాటి రాజగోపాల్? ఒకవేళ నీ అంతకు నువ్వే చేస్తున్నావు, నువ్వు ఏజెన్సీ పెట్టుకున్నావు, ఆ ఏజెన్సీలో ఎంతమంది పని చేస్తున్నావు చెప్పండి. పలానా జిల్లాలో పలానా శాంపిల్స్ తీసుకున్నాము, ఈ విధంగా ఉందా అని చెప్పేసి ఇవన్నీ ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. వచ్చే ఎన్నికల్లో కూడా కనీసం ప్రతిపక్ష స్థానమైనా దక్కిద్దా, లేదంటే అది కూడా ప్రజలు తిరస్కరించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే ప్రతిపక్షంలో కాదండి, అధికార పక్షంలో మేము రాబోతున్నాం. ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీడియా ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు ఈరోజు లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా, అంటే ఎక్స్ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తీవ్ర స్థాయిలో ఒక కామెంట్ చేశారు. అంటే చంద్రబాబు అనుకుంటే ఏదైనా చేస్తాడు, చంద్రబాబుకి ఆ సమయం ఉంది, ఆ టాక్టిజీ ఉంది, ఆ మైండ్ సెట్ ఉంది అని అన్నారు. నిజంగా ఉండవల్లి చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? సమర్థించాను, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను. మరి ఆయన మనసులో ఏమున్నదో మాకేదో తెలియదు. ఎంబడే ఈరోజు నిన్న ఉండేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, సీఎం అవుతాడు అంటాడు. కానీ ఇంకా టైం చాలా ఉంది, చంద్రబాబు నాయుడు ఏమైనా చేయగలడు.